హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్ సర్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము గండికోట. లాక్డౌన్ తర్వాత చాలా రోజులకి ఇలా బయటకు వచ్చాము టూర్ కోసం, వెకేషన్ కోసం. చాలా రోజులు అయిపోయింది కదా బయటికి వెళ్ళక, అందుకు ఒకసారి బయటకు వెళ్తే కొంచెం రిఫ్రెష్గా ఉంటుందనేసి ఇలాగ మేము గండికోట ప్లాన్ చేసుకున్నాము. ఈ గండికోటకు చాలా ఘన చరిత్ర ఉంది. ఇక్కడ గండికోట చాలా బాగుంటుంది, అంటే ఫుల్గా అడవులు, అలాగే వాటర్ ఫాల్స్, పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది గండికోటకు దగ్గరలోనే. సో చూడ్డానికి చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ. ఇది వచ్చేసి ఎంట్రెన్స్ స్టార్టింగ్ అన్నమాట. ఇది మొత్తం కోటగోడ ఉంటుంది. కోటగోడ మొత్తం ఎరుపు రాళ్ళతోటే నిర్మించారన్నమాట. ఇది ఎంత పురాతనమైనా కూడా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇది వచ్చేసి ముఖ్య ద్వారము, మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా హైట్గా నిర్మించారు. ఈ ముఖ్య ద్వారానికి ఉన్న డోర్స్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్. ఇవి ఎందుకంటే ఇనుముతో చేశారు, చాలా మందంగా ఉంటాయి, వెయిట్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కదపాలి అంటే ఒక 10 మెంబర్స్ కలిసినా కూడా కదపలేనంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అంత పెద్ద అంత మందంతో నిర్మించారు ఈ డోర్స్. చూడండి ఎంత మందంగా ఉన్నాయో. ఇంకా ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే డోర్ బ్యాక్ సైడ్ లాక్ చేయడానికి ఒక మా సైడ్ అయితే దీన్ని గడమాన అంటారు. ఈ గడమాన వచ్చేసి డోరు క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ దీన్ని తోస్తారన్నమాట. తోస్తే అప్పుడు అది లాక్ అయిపోతుంది. ఇంకా ఇప్పటిలాగా లాక్ అలా ఏం ఉండదు అప్పుడు. సో ఇలా గడిమాన్, ఈ గడిమాన్ కూడా చాలా వెయిట్గానే ఉంది. మేమైతే తోయడానికి ట్రై చేసాము బట్ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. మేము కూడా తోయలేకపోయాము. ఇలా ఉంటుంది, ఇది కూడా బాగా స్ట్రాంగ్గానే చేశారు. Thank you.
ఇది పెన్నా నది. కోటగోడ మీద నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది గండికోట నుంచి క్లియర్గా కనిపిస్తుంది. మైలవరం నుంచి పారుతున్న పెన్నా నది ఇదంతా కనిపిస్తుంది అన్నమాట. మైలవరం డ్యామ్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చుట్టూ అడవులు, కొండలు, దీంట్లో మధ్యలో తెల ఏర్లు, అబ్బాబ్బ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ దీని పేరు వచ్చేసి చార్మినారు. మనకి హైదరాబాద్లో చార్మినార్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగే. ఇక్కడ దీన్ని చార్మినార్ అని పిలుస్తారు. మహమ్మదీయుల కాలంలో దీన్ని నిర్మించారు. ఇది అప్పటి రాజుల కాలం జైలు అన్నమాట. ఇది జైలు. మనం సాహసం మూవీలో చూస్తే ఒక బాయిలో నుంచి ఇలా లోపలికి వెళ్తూ ఉంటారు. సాహసం మూవీ కూడా ఇందులోనే తీశారు జైల్. బట్ ఇదైతే క్లోజ్ ఉంది, లేదంటే ఆ బావి కూడా మేము చూపించేవాళ్ళం. లాక్డౌన్ కారణంగా దీన్ని క్లోజ్ చేశారు. సాహసం మూవీలో ఉన్న అడ్వెంచర్స్ అన్నీ ఈ గండికోటలో తీసినవే అన్నమాట. బట్ లాక్డౌన్ వల్ల ఇలా వీడియో తీయలేకపోయాము. అన్నీ క్లోజ్ చేసి పెట్టారు. లేదంటే కనుక మొత్తం అన్నీ చూపించేవాళ్ళము. ఇంత లాక్డౌన్ అయ్యి క్లోజ్ ఉన్నా కూడా జనాలు అయితే విపరీతంగా ఉన్నారన్నమాట. ఇది జైలు లోపల వ్యూ. ఇక్కడ నుంచి మీద చిన్న దారి ఉంది, అది ఎటు వెళ్తుందో మరి తెలియదు. దాని తర్వాత ఇది వచ్చేసి మాధవరాయ టెంపుల్ అని ఉంది ఇటు సైడ్కి. అటు వెళ్తున్నాం మేము. ఇది వే అన్నమాట. అది కనిపిస్తుంది కదా పైన గోపురం, అది వచ్చేసి మాధవరాయ టెంపుల్. అక్కడికి వెళ్ళే దారిలో రెండు కోనేరులు కనిపిస్తాయి మనకి. ఇది ఒక కోనేరు. కోనేరులు అయితే ఈ గండికోటలో చాలానే ఉన్నాయి. వాటర్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉన్నాయి. అప్పట్లోనే వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని వాటర్ కోసం ఇలాగ చాలా కోనేరులు కట్టించుకున్నారు.
టెంపుల్లో ఉన్న ప్రతి స్తంభం మీద ప్రతి దానిపైన ఒక శిల్పం, ఒక్కటని కాదు చాలా శిల్పాలతో చెక్కబడి ఉన్నాయి. ఇది చాలా అద్భుతంగా నిర్మించారు. అప్పట్లోనే ఎంత అందంగా నిర్మించారంటే అలా నిర్మించారు. ఇక్కడ వచ్చేసి చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. షూట్స్ అలా మేము వెళ్ళినప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. క్లియర్గా చూసామంటే వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి స్తంభం పైన కూడా ఇలా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. కింద నుంచి పై వరకు ఇలాగా ప్రతిది కళాత్మక. బట్ కాకపోతే గర్భగుడిలో వచ్చేసి దేవుడు లేడు, ఎందుకంటే అప్పుడు మహమ్మదీయులు పరిపాలించిన కాలంలో ఈ హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేశారని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇదండి ఈరోజు హాఫ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో గండికోట. ఇది ఇంకా చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. సో నేను దీన్ని ఇంకా పార్ట్ టూలో ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పార్ట్ టూలో కోనేర్లు అలాగే పెన్నా నది సెలయేర్లు ఇవన్నీ చూపించబోతున్నాను. సో పార్ట్ టూ కూడా తప్పకుండా చూడండి.